ప్లాంట్ ఏ విధంగా వెళ్తుందని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం దాని గురించి కూడా తప్పనిసరిగా ఆలోచన చేసి ఏ విధంగా అందరికీ ఎవరైతే అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళవరికి నష్టపోకుండా స్టీల్ ప్లాంట్ ఇంకా ఇంకొక స్థాయికి ఎదగడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే విశాఖ అభివృద్ధి సంబంధించి ఇవాళ విపరీతంగా ఇది ఒక క్యాపిటల్ గా మారుతుంది అనే ప్రయత్నంతో విపరీతమైన కబ్జాలు పెరిగాయి విపరీతమైన దోపిడీలు జరిగాయి ఒకదాని తర్వాత ఒకటి ల్యాండ్ స్కామ్స్ బయటపడుతున్నాయి గతంలో ఒక ఫారెన్ సుమారు 12 ఎకరాలు ఏ విధంగా కబ్జా చేయాలని దాంట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే యొక్క హస్తం దాని తర్వాత ఇవాళ హైగ్రీవా ప్రాజెక్ట్ సంబంధించిన అంశం కేవలం ఇది ప్రారంభం మాత్రమే అనేక రకాలుగా విపరీతంగా విశాఖపట్నంలో ఎవరైతే చిన్న చిన్నగా ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క డబ్బులు సేవ్ చేసుకొని ల్యాండ్స్ కొంటున్నారు ఈ ల్యాండ్స్ అన్ని కూడా ఇబ్బందిలో పడ్డాయి 22A కింద చూపించి అందరినీ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు ఈ విధంగా ఎవరైతే విశాఖపట్నం వాసులున్నారో చాలా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి ఇవాళ క్యాపిటల్ మేనేజర్ క్యాపిటలిస్టులు ఒక రాజ్యం డబ్బులు చేసుకోవడానికి ఒక నమూనాగా మారింది అమరావతిలో కూడా అదే చూసాం అదే పరిస్థితి విశాఖపట్నంలో కూడా ప్రారంభమైంది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం కూడా ఇటువంటి కబ్జాదారులని ఇటువంటి ఈ విధంగా వచ్చి ఆక్యుపై చేసే వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కాదు అన్ని చోట్ల కూడా ప్రభుత్వం యొక్క దండ ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు ఇది విపరీతంగా ఏమని చెప్పి విశాఖపట్నం వాసులను చాలా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి ఇవాళ క్యాపిటల్ ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి అరాచక శక్తుల యొక్క ప్రాబల్యం కూడా పెరుగుతుంది దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందరికీ నమస్కారం గౌరవనీయులైన జీవీఎల్ నరసింహారావు గారు తరచూ విశాఖపట్నం సందర్శిస్తే విశాఖపట్నంలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా త్వరితగతిన పూర్తయ్యేదానికి అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ తరపున రివ్యూ చేసేవాళ్లే తక్కువైపోయిన పరిస్థితుల్లో ఎంపీ గారు జీవీఎల్ గారు రావటం అనేది చాలా సంతోషం ముఖ్యంగా విశాఖపట్నం అంటే ఒక టూరిస్ట్ డెస్టినేషన్ ఈ టూరిస్ట్ డెస్టినేషన్ కి ఇతర రాష్ట్రాల నుంచి యంగ్స్టర్స్ గాని చదువుకునే విద్యార్థులు వారందరూ వచ్చి బీచ్ లో కాసేపు గడిపి సరదాగా గడిపి ఇంటికి వెళ్దామని అనుకుంటే ప్రాణాలు పోయిన పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది ఋషికొండ బీచ్ లో గాని ఇంకా మంగమారిపేట బీచ్ లో గాని చనిపోవడం జరుగుతాంది కానీ ఏ టూరిజం మంత్రి కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం లేదు అని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు వైజాగ్ అంటే ఒక సేఫ్ డెస్టినేషన్ కింద ఉండాలి ఇక్కడ మాత్రమే బీచ్ లో ఏదైతే మరణాలను మాత్రమే ఆపలేకపోవడం అనేది ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి దీనిపైన మంత్రి గారు అట్లాగే జిల్లా రెవెన్యూ యంత్రాంగము పోలీస్ యంత్రాంగము కూడా ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్ర పరువు కాపాడటానికి లేకపోతే సిటీ ఆఫ్ డెస్టినీ అనేది విశాఖపట్నం పేరు ఇదే డెస్టినీ మీనింగ్ మారిపోయే పరిస్థితి వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అట్లాగే ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రతి ఫార్మర్ కి కూడా 6000 రూపాయలు వేస్తున్నారో పిఎం కిసాన్ నిధి నుంచి మొన్న 4 రోజులు 3 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు చేసిన డబుల్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కేశారు అక్కడ బటన్ నొక్కేశారు ఇక్కడేమో బిందులో ఒక పాలు ప్యాకెట్ పోసేసి ఆయనకేమో పాలాభిషేకం చేసేసారు ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దలు అందరూ కూడా ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఎవరన్నా అర్థబద్ధం ఉందండి ఏదన్నా ఒక స్కీమ్ని లాంచ్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పోనే మీనింగ్ ఉంది ప్రతి 3 నెలలకి ఒకసారి ప్రధానమంత్రి గారు 6000 రూపాయలు 3 నెలలకి 4 నెలలకి ఒకసారి వేస్తే సంవత్సరానికి 3 సార్లు వస్తుంది వీళ్ళేమో ఇంకొక 4 సార్లు అంటే సేమ్ 13500 ఇచ్చేదానికి
ఏడు సార్లు అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ మొత్తం పేపర్లన్నిటిని కూడా ఈ దుబరా ఖర్చు చూడలేకపోతున్నాం రోజు చూసి 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 అడ్వర్టైజ్మెంట్ మీట నొక్కేస్తారు ఇక్కడేమో డబ్బులు పడిపోతాయని ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వరు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు డబ్బులు లేవు ఆఖరికి డాక్టర్స్ కూడా డబ్బులు లేవు కాంట్రాక్టర్స్ సర్వనాశనం అయిపోయారు రోడ్లపైన గోతులు పోర్చడానికి కూడా కాంట్రాక్టర్లు దొరకడం లేదు ఎవడు దొరుకుతాడా అని చెప్పి చూస్తున్నారు ఈ రాష్ట్రంలో బతకటమే నరకంగా భావించే పరిస్థితి వచ్చింది కానీ మీరు మాత్రం మీకు కావాల్సినవి మాత్రం ఫుల్ అడ్వర్టైజ్మెంట్ మీ సాక్షి పేపర్కి ఫుల్ పేజ్ మిగిలిన పేపర్లకేమో హాఫ్ పేజీలు కొన్ని పేపర్లకు అసలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు సరే ఏమనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి వస్తుందా లేదో కూడా తెలియదు కేవలం కక్షపూరితమైన వ్యవహారము ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతాంది అని చెప్పడానికి ఏ మాత్రం సంకోచం లేదు అట్లాగే ఏదైతే మన విశాఖపట్నంలో టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణమయ్యి సుమారు 5-6 నెలలు అయిపోయింది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అప్పుడు ఓపెనింగ్ కి ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి అడావుడి చేశారు ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చారు తిరుపతి నుంచి కూడా వేద పండితులు కూడా వచ్చినట్టు సమాచారం కానీ ముఖ్యమంత్రి గారు రాలేదు అది పోస్ట్ పోన్ అయిపోయింది ఇప్పుడు ఉత్తరాయణమో దక్షిణాయణమో అప్పుడు చేయాలని చెప్పి చెప్తున్నారు ఇప్పటికైనా ఒక డేట్ అనేది ఫిక్స్ చేయండి ఇక్కడ దానికి టిటిడి వారు ఒక డేట్ ఫిక్స్ చేస్తే ముఖ్యమంత్రి గారికి సమయం ఉన్నా లేకపోయినా ఆ డేట్ నాడు ఎవరో ఒకరి చేత పెద్దల చేత స్వామీజీ గారు ఎవరి చేతనే సరే దాన్ని టెంపుల్ ని ఇనాగరేట్ చేయడానికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఇవాలే చూసాం పేపర్లో భారతీ సిమెంట్స్ 380 రూపాయల బస్తా ఓ సిమెంట్ రేట్లు పెంచుకుపోతున్నారు ఇష్టం వచ్చినట్టు దానికి కంట్రోల్ ఉండదు సినిమా టికెట్లకు మాత్రం కంట్రోల్ ఏ దోపిడి అరే దోచుకుంటే దోచుకుంటున్నారు ఎలాగా కానీ మరీ ఎంత బాహాటంగా దోచుకోకండి దయచేసి సిగ్గుతోటి చచ్చిపోతున్నా మీ దోపిడిని చూసి ఎందుకు మీకు సినిమా రేట్ల మీద అంత కంట్రోల్ చేయాలనేది ఉంది అదే సిమెంట్ కంట్రోల్ ఉండదు శాండ్కి కంట్రోల్ ఉండదు ప్రజలకు ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉండదు ఒక ఫ్యాక్టరీ రాదు ఒక ఫ్యాక్టరీని తీసుకురావడానికి చేతకాని ప్రభుత్వం అయిపోయింది వస్తే భయం మళ్ళీ దాంట్లో షేర్ అడుగుతారు లేకపోతే మొత్తం తీసుకుంటారు అనేది ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు భయపడి చస్తూ ఇక్కడికి ఎవడు రావటం లేదు మీరు కంపేర్ చేయండి హైదరాబాద్ కంపేర్ చేయండి తెలంగాణ కంపేర్ చేయండి ఆంధ్ర రాష్ట్రానికి కంపేర్ చేయండి కనీసం స్టాలిన్ గారిని చూసి నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి మీకు సలహా ఇస్తున్నాము ముఖ్యమంత్రి గారు దయచేసి దీన్ని మీరు స్వీకరించవలసిందిగా మేము కోరుతున్నాం నమస్కారం ఆరు నెలల క్రితం దేవాలయం ఇక నిర్మాణం జరిగితే అరగంట సమయం విశాఖపట్నంకి వచ్చే సమయం ముఖ్యమంత్రికి లేదా ఆరు నెలలు ఆపుతారా దేవుణ్ణి ఆపే సాహసం మీరు ఎవరు ఎందుకు చేస్తున్నారు ఇంత దురహంకారమా ఒకవేళ ముఖ్యమంత్రి గారికి సమయం లేకపోతే మరి భక్తులందరూ మరి టీటీడీ 6 నెలల పాటు వేచి చూడాలా ఇది రాష్ట్ర ప్రభుత్వ దురహంకారానికి నిదర్శనం కాదా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఈ భక్తులందరూ ఆలయ నిర్మాణం జరిగాక దేవుణ్ణి ఆపే సాహసం మీరు ఎలా చేస్తున్నారు అంత నిర్లక్ష్య భావమా ఖచ్చితంగా వెంటనే ఒకవేళ ముఖ్యమంత్రికి వచ్చే సమయం లేకపోతే సరైన ముహూర్తం చూసి ఆలయాన్ని ప్రారంభించాల్సింది మేము టీటీడీని డిమాండ్ చేస్తున్నాం ఇదేమి రాజకీయ సంస్థ కాదు ఆలయానికి భక్తులు వెళ్ళేటువంటి సదుపాయాన్ని అవకాశాన్ని ఎందుకు మీరు డిలే చేస్తున్నారు అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 2000 రూపాయల అకౌంట్లో వేస్తే 2 రోజుల తర్వాత
మీరు ఆలస్యంగా బటన్ నొక్కి ఈ డ్రామా రాజకీయాలు ఆడతారా? స్టిక్కర్లు వేసుకోవడానికి ఇంతకంటే నీచమైన సంస్కృతి ఏదైనా ఉంటుందా? ఇంత కక్కుర్తి ఎందుకు ఇక్కడ? ఈ ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వానికి కానీ ప్రతి దానికి మన ఖాతాలో వేసేసుకోవాలి. పక్కింటోడు చదివింపులు చదివితే దానికి కూడా మన పేరే పెట్టుకోవాలి. మనకు సంబంధం లేని దాన్ని కూడా మనమే ఆపాదించుకోవాలి. దానికి మళ్ళీ కోట్ల రూపాయలకు రైతుకి పరిహారం ఇవ్వటానికి మీకు మనసు రాదు కానీ వందల కోట్లు ఖర్చు పెట్టి మీరు ప్రచార ఆర్భాటం మాత్రం పత్రికల్లో చేస్తున్నారు. కనీసం ఆ దుబారా ఖర్చులు ఆపుకొని నష్టపోయిన రైతుకి సహాయం చేయండి. మీ బాధ్యతగా చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించండి. భవిష్యత్తులో రైతుల భవిష్యత్తును కాపాడండి. ఇది కాకుండా నేను నా చాలా ఒక విచిత్రమైనటువంటి వార్త చూసా. శ్రీకాకుళం ఎమ్మెల్యే అనుకుంటా, చెత్త పన్ను మేము వేస్తాము, చెత్త పన్ను రాష్ట్రం మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. సో పేరు అవసరం లేదులేండి. సో చెత్త వేస్తున్నారు, చెత్త పన్ను కట్టాల్సిందే, కట్టకపోతే మీ ఇంటి ముందు చెత్త వేయిస్తామని. ఈ చెత్త ఆలోచనలు మీకు మంత్రులకి ఎమ్మెల్యేలకు ఎలా వస్తున్నాయండి? జనం ఇంటి ముందు చెత్త వేయిస్తారా? ఇదేనా మీ చెత్త ఆలోచన? అటువంటి ఎమ్మెల్యేల ఇంటి ముందు వెళ్ళి అందరూ జనం వెళ్ళి చెత్త పోస్తే మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించుకోండి. సో కాబట్టి ఇటువంటి చెత్త చెత్త పన్ను వేయటమే కాకుండా చెత్త ఆలోచనలతో మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకోవటం మీ యొక్క రాజకీయ కుసంస్కారానికి నిదర్శనం ఇది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము ఈరోజు ప్రస్తావించిన అంశాల్లోనే మీకు స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పథకాలని మీవిగా చెప్పుకునేటువంటి సిగ్గులేనితనానికి ఇప్పుడైనా ఇది పరాకాష్ట. మొన్న జరిగింది బటన్ నొక్కటం అన్నది, పిఎం కిసాన్ నిధుల్ని తమ ఖాతాలో వేసుకోవటానికి బటన్ నొక్కి మీరు ఆడిన డ్రామా మీ యొక్క స్టిక్కర్ రాజకీయాలకి సిగ్గులేనితనానికి పరాకాష్ట. కనీసం ఈ మాటలు వింటున్నందుకైనా సిగ్గుపడి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు పూనుకోకండి. రెండవది, మీరు వేసే ట్యాక్సుల్ని ప్రజలకు భారమవుతుంటే దాన్ని ప్రజలకు నచ్చ చెప్పగలిగితే నచ్చ చెప్పండి, కానీ ప్రజల్ని చెత్త పన్ను వేయటమే కాకుండా చెత్త మీ ఇంట్లో పోసి మిమ్మల్ని ఇబ్బంది పెడతామన్నటువంటి ఆలోచనలను మానుకోండి. ప్రజల్ని హింసించడం మీకు అధికారం ఇచ్చింది పాలించటానికి, ప్రజలకు మంచి చేయటానికి కానీ ప్రజల్ని హింసించటానికి వేధించటానికి కాదు. ధన్యవాదాలు. ఏదైనా ప్రధానమైన అంశాలు ఇవాళ మాట్లాడిన వాటిలో ఉంటే ఒకటి రెండు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను చెప్పాను కదా, ఈరోజు ఇక్కడ జరిగిన చర్చాంశాలు దయచేసి ఇంతవరకే ఈ విషయాలపైనే మాట్లాడతాను. తెలుగులో కనే ఆన్సర్ ఇన్ తెలుగు సో దట్ ఓకే. చూడండి, అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ఇది పిఎం కిసాన్ అనేది ఇంకా దాన్ని అల్టిమేట్ స్టిక్కర్ యాక్టివిటీ అన్నమాట. డైరెక్ట్గా కేంద్రం డబ్బులు ఖాతాల్లో రైతుల ఖాతాల్లో వేసినా కూడా 50 లక్షల మంది ఖాతాల్లో వీళ్ళు వేరే బట్టన్ నొక్కి అది మానించి వచ్చిందని చెప్పుకోవటం ఇంకా దానికి మించిన మోసం ఇంకోటి ఉండదు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా, మనం స్మార్ట్ సిటీ మిషన్ కానివ్వండి, అమృత పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఏవి మన ఫెడరల్ వ్యవస్థలో ఇంప్లిమెంటేషన్ జరిగేది రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే జరుగుతుంది. కేంద్రం డైరెక్ట్గా రంగంలోకి దిగి ఏ పథకాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ మనకు లేదు. కానీ ఆ వ్యవస్థ కారణంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు విస్తృతంగా నష్టపోతున్నారు. ఎందుకంటే నేను జల జీవన్ మిషన్ కింద ఈ రాష్ట్రానికి ఈ సంవత్సరం 3180 కోట్ల రూపాయల్ని మంజూరు చేస్తే గ్రామీణ ఏరియాస్లో, జల్ జీవన్ మిషన్ రూరల్ కింద 3180 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 1 రూపాయి కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు. ఎందుకంటే గత సంవత్సరం వరకు ఇవ్వాల్సిన దాదాపుగా 550 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ని చెల్లించలేదు. సో కాబట్టి అవి చెల్లిస్తే కానీ ఈ నిధుల్ని వాడుకునే అవకాశం లేదు. దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించడం లేదు, ఈ నిధుల్ని తీసుకోవటం లేదు. మార్చి లోపల ఈ 3180 కోట్లు తీసుకోకపోతే ఇవి ల్యాప్స్ అయిపోతాయి ఈ ఫండ్స్ అన్నీ. మరే రాష్ట్రం అన్నా ఇచ్చిన నిధుల్ని పూర్తిగా వినియోగించుకొని ఉంటే ఈ డబ్బుని వాళ్ళు పట్టుకుపోయే అవకాశం కూడా ఉంది.
सो मन राष्ट्र नीति समस्या विस्तृत अत्यंत इबंधिकर उ उत्तर कोस्ता जिल्ला उत्तर कोस्ता जिल्ला दर समाचार प्रकार केवल 10-12% इल्लके ग्रामीण एरियास राष्ट्र ओवराल 35% वरकू मरी हाउस होल्ड रूरल हाउस होल्ड वाटर सप्लाई उंटे उत्तरांध्र जिल्ला मूड जिल्ला इध 15% लोपे उन्नदी इधर राष्ट्र एवरेज कंटे सगं कंटे तक मरी प्राजेक्ट निर्माण स्कीम्स चेयटम लेदु विस्तृत अल इंटर कार्यक्रम विनियोगे कहींसम राष्ट्र प्रजल की कनीस अवसरा एरपड़ता कदा इधक उदाहरण कप का जल जीवन मिशन इंप्लीमेंटल राष्ट्र प्रभुत्मे केन्द्र डैरक्ट अवकाश का आलोचन का पूर्ति अवास्तव केन्द्र प्रभुत्म एक्सटेन ए చెప్పిందో दो कैबिनेट దాన్ని పూర్తిగా అమలు చేస్తోంది ఇక్కడ రాష్ట్రంలో మేమేసిన డబ్బులకే వారు వెంటనే వేరే బటన్ నొక్కుతున్నారు అంటే ఈ రకమైనటువంటి అవాస్తవాలు ప్రచారం చేయడానికి ఎటువంటి వారు భేషజం చూపించరు రాష్ట్ర ప్రభుత్వానికి గాని ఈ రాష్ట్రానికి కాదు దేశవ్యాప్తంగా కేబినెట్ నిర్ణయం ప్రకారం మరో 4 నెలలు అనుకుంటా ఎక్స్టెండ్ చేశారు అది ఆ మార్చి వరకు అది అంతవరకు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు ఉచితంగా ఉచిత బియ్యం 80 కోట్ల మంది జనాభాకి దేశవ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది చూడండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో వారికి ఉన్న నిధులను ఉపయోగించుకొని నిధులని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ వచ్చేలా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది తప్పు అని ఎత్తి చూపటం మాకున్నటువంటి కర్తవ్యం దీన్ని మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా పార్లమెంట్ లో కూడా ప్రస్తావించాను అనేక మార్లు ఈ ప్రశ్నలన్నీ కూడా అడగటం జరిగింది వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది రాష్ట్రంలో మరి దిశ కమిటీ ద్వారా కూడా ఈ ప్రశ్నని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం వచ్చే రోజుల్లో చేస్తాము సో కాబట్టి మా వంతు కృషి మేము చేస్తున్నాం మీడియా మిత్రులు కూడా కొంచెం సహకరిస్తే వీటికి ప్రచారం కల్పిస్తే రియల్ ఇష్యూస్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు థాంక్యూ అండి ఎక్కడికి వెళ్ళినా మొన్న వారం రోజుల క్రితం హిందూపురంలో అనంతపురంలో తిరిగి లేపాక్షి నేను మరొకసారి మీడియా ముఖంగా ఈ విషయాన్ని కూడా చెప్తాను చాలా ప్రధానమైనటువంటి అంశం లేపాక్షిలో ఉన్నటువంటి మరి వీరభద్ర స్వామి ఆలయం అయితేనేమి నందీశ్వరుడు అయితేనేమి నంది అక్కడ రాతి నంది ఏదైతే ఉందో దాదాపుగా 500 సంవత్సరాల పురాతన కట్టడాలు వాటిని నాకు తెలుసేది దేశ స్థాయిలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా అత్యంత విశిష్టమైనటువంటి కట్టడాలు కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున ప్రభుత్వమే కాదు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా లేపాక్షి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి చేయటం పని చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందాయి నేను ఆ లిస్ట్ చూస్తే యునెస్కో ఏదైతే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ లిస్ట్ ఏదైతే ఉన్నదో అవి చూస్తే మన దేశంలో ఇచ్చిన మాన్యుమెంట్స్ లో కూడా లేపాక్షి చాలా ప్రప్రథమ స్థానంలో ఉండే విధంగా ఉంటుంది కానీ ఎవరు పట్టించుకోవట్లా నేను మొన్న లేపాక్షి వెళ్ళినప్పుడు అక్కడ మరి స్థానికంగా అందరితో మాట్లాడటమే కాదు జాతీయ స్థాయిలో వారి దృష్టికి తీసుకొచ్చాను దీని సంబంధిత ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ గారితో మాట్లాడాను కిషన్ రెడ్డి గారితో మాట్లాడాను పార్లమెంట్ లో ప్రస్తావించడానికి ప్రయత్నం చేశాను కాకపోతే పార్లమెంట్ నడవలేదు గనుక అది కుదరలేదు ఖచ్చితంగా వచ్చే సమావేశాల్లోనైనా విచ్చిపెట్టేది లేదు లేపాక్షి ప్రతి సంవత్సరం మనం ఒక కట్టడాన్ని మాత్రమే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది దేశం ద్వారా ప్రపోజల్ కేవలం ఒక సైట్ కే ఇవ్వచ్చు అది ఈ సంవత్సరానికి అయిపోయింది ఆల్రెడీ వచ్చే సంవత్సరం లేపాక్షిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా టెంటేటివ్ గా గుర్తించి ప్రపోజ్ చేయాలి అని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలి ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళాలి దానికి సంబంధించిన కొన్ని ఆ ప్రాంతంలో
కొన్ని ఆ పరిసరాలను ఆ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ కి తగ్గట్టుగా ఆ క్రైటీరియాకు తగ్గట్టుగా కొంత మార్పులు చేర్పులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోంది. మన సంస్కృతి పైన మనకే గౌరవం లేకపోతే, మన లేపాక్షిని మనమే గౌరవించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? అక్కడ అనేక రాష్ట్రాల నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి, మన రాష్ట్రం మాత్రం నిద్రపోతోంది రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి లేపాక్షి కట్టడాల సమూహాన్ని, దానికి ఉన్నటువంటి ప్రాచీన గౌరవాన్ని సంస్కృతిని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు చేయాలి. నేను నా పార్లమెంట్లో కానివ్వండి, మంత్రిత్వ శాఖలో ఈ విషయాన్ని ఎత్తి చూపుతాను. సో కాబట్టి అనంతపురంలో ఉన్నటువంటి సమస్య అయినా, మా సొంత జిల్లా గుంటూరులోనైనా, విశాఖపట్నమైనా, మన రాజమండ్రి వెళ్ళినప్పుడు హ్యావ్లాక్ బ్రిడ్జ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి అని కోరాం. కొంత అక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది. సో కాబట్టి ఎక్కడికి వెళ్ళినా స్థానికంగా ఉన్న సమస్యల్ని ప్రస్తావించడం మా బాధ్యత తప్పితే, ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో నుంచి పోటీ చేయటం మొదలెడితే, సో అటువంటి ఆలోచన కానీ అవకాశం కానీ లేదు. ధన్యవాదాలు. ఇది కేంద్రానికి అంశం కాదు, ఇది రాష్ట్ర అంశం, అలాగే మన ప్రాంత అంశం. తప్పకుండా 12 నెలల నుంచి దీన్ని ఆ విధంగా ఉంచడం కారణంగానే తగులయ్యి మాకైతే అనుమానం ఉంది హత్యలు జరిగిపోతాయని. ఆ విధంగా జరగలేదు, ఆ విధంగా జరిగే అవకాశం ప్రభుత్వం ఇస్తుంది. కనుక మత్స్యకారుల మధ్య సమన్వయం పాటించి ఆ సమస్య పరిష్కారంలో ఇంకా చొరవ చూపించాలి. నిన్న మీటింగ్లో కూడా సమస్యని తేల్చలేదు, ఆ విధంగానే ఉంచారు. ఆ విధంగా ఉంచడం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఈ రాష్ట్ర ఈ నగర నిర్మాణంలో ముఖ్యమైన కర్తలు. కనుక ఆ విషయంలో, మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజ్ న్యూస్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ. Thank you.